రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సూచనల ప్రకారం ఏపీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మద్యం దుకాణాలు ఈ రోజు నుంచి తెరుచుకున్నాయి. అయితే మద్యం దుకాణాల వద్ద ఐదుగురు కంటే ఎక్కువ ఉండకూడదని, సామాజిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాలని, లేని పక్షంలో షాపును తక్షణమే మూసివేసే విధంగా చర్యలు తీసుకోవాలని శ్రీకాకుళం జిల్లా రణస్థలం ఎక్సైజ్ సీఏ మల్లికార్జున రావు అన్నారు. ఈ సందర్భంగా రణస్థలం ఎక్సైజ్ డివిజన్ లో ఉన్నటువంటి మద్యం దుకాణాల వద్ద ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో అనే విషయాలపై రణస్థలం ఎక్సైజ్ సీఏ మల్లికార్జున రావుతో మా ప్రతినిధి రాంబాబు ఫేస్ టు ఫేస్. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి లాక్డౌన్ ఏవైతే ఉన్నాయో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కొన్ని సడలింపులు అయితే చేయడం జరిగింది. ఈ సడలింపుల నేపథ్యంలో ఉన్నారు. అదేవిధంగా ఎక్సైజ్ అధికారంలో ఉన్నటువంటి సూచనల మేరకు ఈ మద్యం దుకాణాలను అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎటువంటి నిబంధనలతో ఈ వైట్ షాపులు అయితే ఓపెన్ అయి ఉన్నాయో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం పైన ఎక్సైజ్ సీఏ గారు ఉన్నారు మనతో. ఒకసారి ఆయన మాట్లాడి తెలుసుకున్న సార్ చెప్పండి సార్, ఈ లాక్డౌన్ నేపథ్యంలో ఇన్నాళ్ళు మద్య దుకాణాలు అయితే క్లోజ్లో ఉన్నాయి, ఇప్పుడు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మీకు ఎటువంటి ఆదేశాలు వచ్చాయి, ఈ ఆదేశాల ప్రకారంగా ఏ విధంగా ఈ మద్య సభలు ఓపెన్ చేస్తారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకునే పరిస్థితులు మీ సూచనలు? ఈ లాక్డౌన్ అనంతరం ఈ రోజు నుండి మద్యం షాపులు ఓపెన్ చేయడానికి పై అధికారుల నుండి సూచనలు అన్నీ దాని ప్రకారంగా ఈరోజు మద్యం షాపులు తెరిచిపడ్డాయి. ఈ మద్యం షాపుల టైమింగ్స్ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మద్యం షాపుల్లో మద్యం విక్రయించబడుతుంది, తర్వాత కట్టబడుతుంది. అలాగే ఈ షాపు దగ్గర కరోనా 19 వైరస్ సంబంధించి ఆ వ్యాధి ప్రబలకుండా అన్ని సూచనలు తీసుకుంటాము. కస్టమర్లకి ప్రతి మనిషి ఒకరు 6 అడుగుల దూరం పాటిస్తూ లైన్లో ఉండి మద్యం కొనవలసిందిగా మేము సూచనలు చేశాము. అదేవిధంగా ప్రతి వాళ్ళు కూడా మాస్క్ ధరించాలి. ఈ 6 అడుగుల భౌతిక దూరం పాటించకుండా ఈ షాప్ దగ్గర ఎక్కువ మొత్తంలో గుమ్మిగూడి ఉన్నట్టయితే కస్టమర్ షాప్ క్లోజ్ చేసేస్తాము, మూసివేయబడుతుంది, మద్యం విక్రయించబడదు. అలాగే ఈ మా షాప్ లోపల కూడా ముగ్గురు సేల్స్ మెన్స్ ముగ్గురి కంటే ఎక్కువ లేకుండా మాస్క్ పట్టుకుని శానిటైజర్స్ ఉపయోగించి ఈ వైరస్ రాకుండా అన్ని చర్యలు మేము తీసుకుంటున్నాము. ఇప్పుడు ఉన్నటువంటి మద్య అమ్మకాల విషయంలో ఎటువంటి నియమ నిబంధనలు అయితే ఏర్పాటు చేస్తున్నారు? సేల్ ఏ విధంగా ఉంటుంది? అది ఇప్పుడు ఉన్నటువంటి స్టాక్ అయిపోయినంత వరకైనా లేదనుకుంటే ఇంకేమైనా కంటిన్యూ అయ్యే పరిస్థితి ఏమైనా? ప్రజెంట్ అయితే షాప్లో ఓపెన్ చేయమని మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఈ షాపులో ఏ షాపులో అయితే స్టాక్ ఎంతవరకు ఉందో ఆ షాపు అంతవరకు మేము విక్రయించేస్తాము. అయిపోయిన తర్వాత మళ్ళీ మాకు ఏపీపీసీ ఎస్బీసీఎల్ గోడౌన్ నుంచి స్టాక్ సప్లై చేస్తారు. అది వచ్చే వరకు షాపులో మద్యం ధరలు మద్యం ఉండకపోవచ్చు. వచ్చిన తర్వాత మాకు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కూడా మేము షాపులో విక్రయాలు జరుగుతాం. మొత్తం మీకున్నటువంటి సర్కిల్లో ఎన్ని షాపులు ఉన్నాయి, అన్నీ ఓపెన్ చేసే పరిస్థితి ఉందా, లేదంటే ఏమైనా కొన్ని ఉన్నా కొన్ని ఓపెన్? రణస్థలం సేషన్ సర్కిల్లో లావేరు రణస్థలం 2 మండలాలు ఉన్నాయి. 2 మండలాల్లో కూడా 13 మద్యం షాపులు ఉన్నాయి. 13 మద్యం షాపులు కూడా ఇవాళ తెరవడం జరిగింది. కొన్ని రేట్లు ఉన్నాయి కదా సార్, ఏమైంది ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ ఏదైతే రేట్లు పెట్టిందో ఆ రేట్లు మద్యంగా ఉన్నాయా, అసలు ఇప్పుడు ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నారు, లేకపోతే పాత రేట్లు ఏమైనా వెళ్తుందా? మద్యం రేట్లకు సంబంధించి యావరేజ్గా 25% రేట్లు పెంచి ఉన్నారు. ఈ రేట్ల ప్రకారమే మద్యం విక్రయించారు. ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలనిపోతున్నారు సార్? మధ్య ఇప్పుడు మధ్య పేరు ఉన్నారు, వాళ్ళైతే షాపులు ఓపెన్ చేసిన ముందే అంటే ఈ మెసేజ్ ఈ సమాచారం తెలిసిన వెంట నుంచే వాళ్ళు షాపు మీద బార్లు కట్టున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఏదైతే ఈ మద్యం దుకాణంలో పనిచేస్తున్న సూపర్ మెన్ కావచ్చు, లేదా సేల్స్ మెన్ కావచ్చు, వాళ్ళు ఎటువంటి జాగ్రత్త తీసుకుంటున్నారు? అదేవిధంగా వీళ్ళకి వచ్చినటువంటి వాళ్ళకి ఎటువంటి జాగ్రత్త తీసుకుంటే కానీ ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి లేకుండా ఎటువంటి చెప్తుంది? షాప్లో సేల్స్ మ్యాన్ ముగ్గురు మించి ఉండటానికి లేదు, ముగ్గురు నలుగురు మించడం ఉండటానికి లేదు. అలాగే వాళ్ళు పక్కగా మాస్క్ ధరించాలి, శానిటైజర్ ఉపయోగించాలి. ఈ కస్టమర్స్కి వచ్చేటప్పటికి వాళ్ళు అందరూ కూడా 6 అడుగుల భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలి, మాస్కులు ఉండాలి. ఇలా లేకపోతే ఈ షాపు
కస్టమర్లు ఇటువంటి ఆరు అడుగులు పాటించిన ఎడల షాపులు విక్రయ ఆపేయబడ్డాయి. నేను సంబంధించినటువంటి యాక్షన్ తీసుకుంటాను. డిపార్ట్మెంట్ ఆపి ఆపేస్తా, షాప్ అమ్మటం ఆపేస్తా. వీళ్ళు పక్కగా ఆరు అడుగుల దూరం పాటించకపోతే కనుక వైరస్ ప్రబలటానికి అవకాశం ఉంటుంది అని చెప్పి మేము షాప్లో వచ్చేస్తున్నాం. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఏదైనా సరే చాలా క్లియర్గా చెప్తున్నారు సేయ్ గారు. ఏదైనా ఈ షాప్కు ఎవరైతే బడ్జెట్ కొనుగోలు చేయడానికి వస్తున్నారో ఆ పరిస్థితులు కూడా సామాజిక దూరాన్ని పాటించకపోతే మాత్రం వెంటనే షాప్ను క్లోజ్ చేసి పంపించే విధంగా అయితే మేము చర్యలు తీసుకోమంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఎవరైనా సరే మాస్క్ ధరించకపోతే వాళ్ళకి అసలు మద్యం ఇవ్వడానికి కూడా అనర్హులుగా పాటిస్తున్నామని చెప్తున్నారు. ఈ విధంగా ఉన్నటువంటి షాపులు ఎవరైతే సూపర్వైజర్ కానీ సేల్స్ మెన్ కూడా తప్పనిసరిగా మాస్క్ ధరించాలి, అదేవిధంగా శానిటైజర్ ఉపయోగించి అయితే మాత్రం ఈ షాపులు అయితే రన్ చేస్తున్నాం. ఈ నేపథ్యంలో కరోనా ప్రభావం ఎవరు పడకుండా మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా మాత్రం లోకల్గా ప్రతి షాపును పర్యవేక్షించడం అయితే జరుగుతుంది.